భద్రయ్య, ఈ పూట బస్ స్టాండ్ లో మీ అమ్మాయి దుర్గను చూశామండి. ఆమె చుట్టూ జనం ముగారు. దుర్గ పాడుతూ నాట్యం చేస్తుంది. బుద్ధిమాలిన పిల్ల, సిగ్గులేదు. నేను వాళ్లకు డబ్బు పంపుతానంటే వద్దన్నది. మనది అక్రమ సంపాదనట. సిగ్గుమాలి రోడ్ల మీద బిచ్చమెత్తుకుని జీవించడం నేర్చుకుంది. మనమేం చేస్తాం? దాని నొసట్రాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. వెళ్ళి, నువ్వు భోంచేయి. నువ్వింకా తినవా? లేదు, మనసేం బాగోలేదు. పస్తులు పడి నిరసిస్తే ఎలా పోట్లాడతావు భద్రయ్య? ఇప్పుడు మన వద్ద ఏ ఆధారమూ లేదు. తిండికి నిలవలేదు, మరి ఆయుధాలు లేవు. ముందుగానే నేను ఏర్పాటు చేశాను. మన తీవ్రవాదులంతా ఈనాటి రాత్రి ఆ జమీందారు సభాపతి ఇంటిని దోచుకోబోతున్నాం. అంతా జాగ్రత్తగా ఉందా? జాగ్రత్తగానే ఉంది. మీ ప్రాణాల మీద ఆశ ఉంటే అందరూ ఇలా వచ్చేయండి. వెళ్ళండి, ఇటు వెళ్ళండి. భద్రయ్య, జైలు నుంచి ఎప్పుడు విడుదలయ్యా? విడుదలై రాలే, తప్పించుకునే వచ్చాను. మీ జమీందారు మీద కక్ష తీర్చుకోవాలి. నడవండి, గొడవను తెరవండి. గొడవను తెరిస్తే జమీందారు నన్ను చంపేస్తాడు. లేకపోతే నేను చంపేస్తాను. మీరు కూడా కొన్ని బస్తాలు బయట పోయింది. నేను వెళ్ళి గుర్రాన్ని తీసుకొస్తాను. బస్తాలా భద్రయ్య? మా ఉద్యోగాలు ఊడిపోతాయి. రేయ, ఉద్యోగం చేయడం కన్నా చావడం ఎంతో మేలు కదూ. చచ్చు పీనుగా రా నాతో. మృగవేయండి. గుర్రాలను తీసుకెళ్ళండి త్వరగా. భద్రయ్య జైల్లో ఉన్నాడే అయ్యా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, వాడు భద్రయ్యనండి. నా కళ్ళారా చూశాను. మంగయ్య, భద్రయ్య జైలు నుంచి ఎలా వచ్చాడు? వాడు శిక్ష ఇంకా పూర్తి కాలేదే. జైలు నుంచి తప్పించుకొచ్చుంటాడు. నిజంగా భద్రయ్య పరారయ్య వచ్చారంటే మన ప్రాణాలకి ముప్పు వాటిల్లిందన్నమాటే. వాడిని ఉత్సుల్లో బిగించాలి. మంగయ్య, నువ్వు ఒక పని చేయి. టౌన్ నుంచి వెంటనే వినోదిని వచ్చేయమను. వస్తూ వాడితో భయంకరమైన గుండాలని తీసుకురమ్మను. ఎవడిని చంపమన్నా చంపడానికి రెడీగా ఉండాలి. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. మంగయ్య, భద్రయ్య చట్టం సంఖ్యలో తెచ్చుకొచ్చిన ఒక నేరస్తుడు. వాణ్ణి పూర్తి చేయడానికి ఇదే అవకాశం. ఆ నాగపాము ప్రాణాలతో ఉండదు. మనం చట్టం దృష్టిలో నేరస్తులు అనిపించుకుంటాం.